హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఫైనల్ ఓటింగ్ ఎలా ఉందో అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు ఎలిమినేషన్ డిసైడ్ చేసేది ఫైమా. ఎందుకంటే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాగార్జున గారు ఈరోజు దాన్ని యూజ్ చేసే అవకాశం అయితే ఇస్తారు కాబట్టి తన డెసిషన్ ప్రకారమే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా రేవంత్ టాప్లో ఉండగా ఇనాయ టాప్ 2లో ఉంది. థర్డ్ ప్లేస్లో శ్రీహాన్ ఉండగా 4-5 ప్లేసెస్ని కీర్తి ఆదిరెడ్డి షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఒక సైడ్లో అయితే శ్రీసత్య కూడా 5th ప్లేస్లో ఉన్నప్పటికీ తను ఎక్కువగా డేంజర్ జోన్లోనే కనిపిస్తూ ఉంది. మరీ లీస్ట్ ఓటింగ్తో కాకుండా ఈక్వల్ ఓటింగ్తోనే ఎలిమినేషన్ జోన్లో రోహిత్ మరీనా వీరిద్దరూ ఉన్నారు. అయితే మోస్ట్లీ రోహితే ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఓటింగ్ ప్రకారం అయితే రోహిత్ ఎలిమినేట్ అవ్వాలి. కానీ వీరితో పాటుగా ఆదిరెడ్డి శ్రీసత్య కూడా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీరిద్దరిలో ఒకరిని లాస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నిలబెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే ఫైమా ఖచ్చితంగా ఆదిరెడ్డికి పాస్ యూజ్ చేస్తుందని తెలుసు. సో ఒకవేళ మరీనా రోహిత్ గానీ ఎలిమినేషన్ జోన్ లో ఉంటే ఖచ్చితంగా మరీనాకి యూజ్ చేసే ఛాన్స్ ఉంది. రోహిత్ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడని, లేదా ఈ వీక్ యూజ్ చేయకుండా నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకుంటాను అనైనా చెప్పొచ్చు కాబట్టి ఎలిమినేషన్ టోటల్ గా ఫైమా మీదే ఉంది. సో ఫైమా ఎవరికి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కూడా షేర్ చేయండి. సో ఆఫ్టర్నూన్ కైతే మన ఛానల్ అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.